ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగా అన్ని హంగులతో పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్న పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇది వరకు ఉన్న భవనంలో సరైన వసతులు లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సింగరేణి సహకారంతో 3.5 కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మించారు. 2 అంతస్తులతో పోలీస్ స్టేషన్ కొత్త భవనం నిర్మాణం పూర్తయింది. ఫిర్యాదుదారులు వచ్చి కూర్చునే విధంగా రిసెప్షన్ రూమ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఫిర్యాదులు స్వీకరించడం కోసం 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా వసతులను ఏర్పాటు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్తో పాటు ఎస్ఐలకు ప్రత్యేక గదులు కేటాయించారు. ప్రతి విభాగానికి ఒక గది, పోలీస్ సిబ్బంది శిక్షణ కోసం ప్రత్యేక సమావేశ మందిరం, శాంతి కమిటీ సమావేశాలకు అనుకూలంగా హాల్, ఆయుధాగారం, నిందితుల కస్టడీకి రికార్డులు భద్రపరచడానికి గదులతో పాటు భోజనశాల, విశ్రాంతి గది సౌకర్యం కల్పించారు. ఈ అధునాతన పోలీస్ స్టేషన్ భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇటీవల పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ త్వరలోనే ప్రారంభించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఇదే తరహాలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ప్రజలకి ఉత్తమంగా ఉండేటట్టుగా, నాణ్యమంగా ఉండేటట్టుగా, ప్రజలకు మరింత మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఉండే విధంగా సేవలు అందించాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కోరుతున్నాను. కొన్ని కాలంలోనే ఈ 3 బిల్డింగ్స్ ముఖ్యంగా ఈ గెస్ట్ హౌస్, ఈ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి జూలై నెలలోనే దీన్ని ఆవిష్కరించాలి అని చెప్పేసి చైర్మన్ గారు కోరుతున్నారు. మనకి ఈ సంవత్సరం చివరి వరకు కంప్లీట్ చేసుకొని అని మంచి వసతులతో ఈ ఏరియా రామగుండం కమిషనరేట్ ఇటు మంచిర్యాల డిస్టిక్ ప్రజలందరికీ, అలాగే పెద్దపల్లి డిస్టిక్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీని ఒక మంచి మోడల్ టెంపుల్ లాగా దానిని నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి పోలీస్ సేవలు అందించే విధంగా సింగరేణి సంస్థ సహకారంతో 2 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ను నిర్మించినట్టు సిఐ రమేష్ తెలిపారు. కొత్త భవనంలో అన్ని అధునాతన సౌకర్యాలు ఉండటంతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందన్నారు. ఈ పోలీస్ స్టేషన్ అనేది చాలా అవసరమని గ్రహించిన ఉన్నతాధికారులు సింగరేణి అధికారుల ద్వారా హెల్ప్ తీసుకుని ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ నిర్మించడం, ఇక్కడ ఉన్న ప్రజలకు గానీ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది గానీ ఈ అత్యాధునిక భవనం ద్వారా ప్రజలందరికీ మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.